Hello everyone, welcome to my channel Prasanna's Health and Beauty. ఈ వీడియోలో సబ్జా సీడ్స్ అందం పరంగా ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. ముందుగా సబ్జా సీడ్స్ లో ఏముంటాయో తెలుసుకుందాం. సబ్జా సీడ్స్ లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, డైటరీ ఫైబర్, విటమిన్స్, మినరల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ తగిన మోతాదులో ఉంటాయి. అందుకనే మనకి సబ్జా సీడ్స్ అనేవి అందం పరంగా ఆరోగ్యపరంగా చాలా ఉపయోగపడతాయి. ముందుగా ఆరోగ్యపరంగా సబ్జా సీడ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. ప్రతి ఫుడ్ కి ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా, ఈ సబ్జా సీడ్స్ కూడా ఒక స్పెషాలిటీ ఉంది. ముఖ్యంగా సబ్జా సీడ్స్ తీసుకోవడం వల్ల సబ్జా సీడ్స్ అనేవి మన బ్లడ్ ని క్లీన్ చేస్తాయి. మన బ్లడ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని తగ్గించడానికి సబ్జా సీడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అధిక వేడితో బాధపడుతున్న వారికి ఈ సబ్జా సీడ్స్ సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన శరీరంలో అధిక వేడిని తగ్గించడానికి ఉపయోగపడే ఫుడ్స్ లో సబ్జా సీడ్స్ ని మించినవే లేవు. అధిక వేడితో బాధపడుతున్న వాళ్ళు సబ్జా సీడ్స్ ని డైట్ లో యాడ్ చేసుకోవడం ద్వారా ఆ సమస్యను తగ్గించుకోవచ్చు. సబ్జా సీడ్స్ లో డైటరీ ఫైబర్ ఉండడం వల్ల అది మన డైజెషన్ సిస్టమ్ ని క్లియర్ చేస్తుంది. మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారికి ఈ సబ్జా సీడ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి ఆ ప్రాబ్లం నుంచి బయటపడడం కోసం. ఎసిడిటీ అంటే కడుపులో మంట ఇలాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నప్పుడైనా మనం ఒక టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ ని వాటర్ లో యాడ్ చేసి తీసుకోవడం వల్ల మనకి ఎసిడిటీ నుంచి రిలీఫ్ కలుగుతుంది. బరువు తగ్గాలి అనుకునే వారు కూడా సబ్జా సీడ్స్ ని వాళ్ళ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. సబ్జా సీడ్స్ ని ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా అవి ఎక్కువసేపు ఆకలి నియంత్రణలో ఉంచుతాయి. ఆ విధంగా ఆకలిని నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా మనం బరువు కూడా తగ్గవచ్చు. డయాబెటీస్ కూడా ఈ సబ్జా గింజలు బాగా పనిచేస్తాయి, బ్లడ్ షుగర్ ని కంట్రోల్లో ఉంచుతాయి. ఆరోగ్యపరంగా సబ్జా సీడ్స్ వల్ల కలిగే ఉపయోగాలని తెలుసుకున్నాం కదా, ఇప్పుడు సబ్జా సీడ్స్ ని ఎవరు తీసుకోకూడదో తెలుసుకుందాం. సబ్జా సీడ్స్ ని ప్రెగ్నెన్సీ లేడీస్, పిల్లలకి పాలిచ్చే మదర్స్, అదే విధంగా పిల్లలకి 5 సంవత్సరాలు వచ్చే వరకు సబ్జా సీడ్స్ ని వాళ్ళ ఆహారంలో భాగంగా చేయకూడదు. సబ్జా సీడ్స్ ని రోజు మొత్తంలో కేవలం 2 టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకోవాలి. చాలా మంది అనుకుంటూ ఉంటారు మనకి ప్రకృతి అందించే ఆహార పదార్థాలని మనం ఎక్కువ మోతాదులో తీసుకున్నా ఏం కాదు అని. అది అస్సలు కరెక్ట్ కాదండి. ప్రకృతి మనకి ప్రసాదించే ఆహారాన్ని కూడా మనం రికమెండబుల్ క్వాంటిటీ మాత్రమే తీసుకోవాలి. అప్పుడే దాని వల్ల మనం సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేయకుండా ఉంటాము. మీరు మీ శరీరానికి ఏ కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినా 24 గంటల్లో వామిటింగ్స్, శరీరం మీద ర్యాషెస్, దురదగా అనిపించడం ఇలాంటివి జరిగితే ఆ ఫుడ్ మీకు పడలేదు అని అర్థం. ఆ ఫుడ్ ని అవాయిడ్ చేస్తే మంచిది. ఇప్పుడు అందం పరంగా సబ్జా సీడ్స్ ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. సబ్జా సీడ్స్ ని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారానే మనకి స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయండి. లేదు మనకి బయట నుంచి ఒక ప్యాక్ ద్వారా మనం తగ్గించుకోవాలి అనుకుంటే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని, ముఖ్యంగా బ్లాక్ హెడ్స్ తో బాధపడుతున్న వాళ్ళు సబ్జా ఆకులని నీటిలో ముంచి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్లేసెస్ లో ఒక 5 నిమిషాల ఆకులని ఉంచి నెక్స్ట్ నార్మల్ వాటర్ తో క్లీన్ చేసుకోండి. మీరు ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉండండి, ప్రాబ్లం తగ్గుతుంది. మొటిమలు, బ్లాక్ హెడ్స్ తో బాధపడుతున్న వాళ్ళు ఒక ఫేస్ ప్యాక్ గా కూడా ఈ సబ్జా సీడ్స్ ని యూజ్ చేసుకోవచ్చు. సబ్జా ఆకులని కొంచెం వేపాకులతో కలిపి మన ఇంట్లో చిన్న రోల్ ఉంటే దాంట్లో కొంచెం మెదపండి. మెదిపి దానికి చిటికెడు పసుపు, శాండిల్ వుడ్ పౌడర్, 2-3 డ్రాప్స్ నిమ్మరసం యాడ్ చేసి మంచిగా కలపండి మిక్స్ ని. ఆ మిక్స్ ని ఫేస్ కి అప్లై చేసుకుని ఒక 30 నిమిషాలు ఉంచుకొని తర్వాత క్లీన్ చేసుకోండి. మొటిమల ప్రాబ్లము, బ్లాక్ హెడ్స్ ప్రాబ్లం తగ్గుతుంది ఈ ప్యాక్ వల్ల. అదే విధంగా డాండ్రఫ్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, మనకి మార్కెట్ లో సబ్జా ఆయిల్ దొరుకుతుంది, దాన్ని తీసుకొని వచ్చి ఒక 5-6 డ్రాప్స్ సబ్జా ఆయిల్ లో కోకోనట్ ఆయిల్ యాడ్ చేసి తలకి అప్లై చేసి మంచిగా మసాజ్ చేయండి. నైట్ అంతా అలాగే ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు తలస్నానం చేయండి, మీకు డాండ్రఫ్ సమస్య తగ్గుతుంది. చాలా మంది మొటిమలు, నల్ల మచ్చలు ఇలాంటి వాటితో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అవి ఉన్న వాళ్ళకి ముఖ్యమైన సమస్య ఏంటి అంటే అన్ని ఫేస్ ప్యాక్స్ సెట్ అవ్వు, దాంతో పాటు అవి ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఆ సమస్య నుంచి బయటపడాలంటే ముందుగా వాటిని స్ప్రెడ్ అవ్వడం తగ్గించాలి మనం. ఆ విధంగా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం కూడా ఈ సబ్జా సీడ్స్ మనకు ఉపయోగపడతాయి. ఒక ఎగ్ వైట్ తీసుకోండి, ఎగ్ వైట్ లో సబ్జా ఆకుల జ్యూస్ ని కలపండి 2 టేబుల్ స్పూన్లు. మంచిగా మిక్స్ చేయండి ఆ రెండింటిని. మిక్స్ చేసి ఫేస్ మీద అప్లై చేసుకుని ఒక 20 నిమిషాలు ఉంచుకోండి, తర్వాత నార్మల్ వాటర్ తో క్లీన్ చేసుకోండి. ఈ ప్యాక్ వల్ల ఏం జరుగుతుందంటే సబ్జా ఆకులకి సహజంగా ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాల వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. అదే విధంగా ఎగ్ వైట్ యూజ్ చేస్తాం కదా, ఎగ్ వైట్ అనేది మన స్కిన్ ని టైట్ చేస్తుంది, ఓపెన్ అయిన పోర్స్ ని క్లోజ్ చేస్తుంది. ఈ ప్యాక్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అలాంటి వాళ్ళ కోసం. సబ్జా సీడ్స్ లో ఉండే పోషకాలు, సబ్జా సీడ్స్ ని ఆరోగ్యపరంగా అందం పరంగా ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చో తెలుసుకున్నాము. ఎవరు తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలో కూడా తెలుసుకుందాము. ఇప్పుడు సబ్జా సీడ్స్ ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే వంటల్లో
Sabja seeds ni manam teeskune e aahara padarthalo aina 30 nimshalu water lo nanabetti add cheskovachu. Ee video meeku nachinatlayite like cheyandi, comment cheyandi, mee friends tho share cheyandi. Ippude meer first time na channel ni chustunnatlayite subscribe cheyandi. Thank you so much for watching this video.